పండగ వస్తుందా ఎప్పుడెప్పుడు మామగారింటికి వెళ్లి మకాం వేద్దామా అని ఆత్రంగా ఎదురు చూస్తుంటారు అల్లుళ్ళు. మరి అలా మన రాఘవ్ కూడా వాళ్ళ మామగారింటికి వెళ్లి బాగా మామగారితో ఖర్చు చేద్దామని మాస్టర్ ప్లాన్ తో ఉన్నాడు. చిందలి చిందలి బట్టలు సర్దుకో అబ్బా. సర్దుకున్నా. నేను సర్దుకోమన్నది ఆ బట్టలు కాదు, బ్యాగ్లో బట్టలు సర్దుకోమన్నాను. అబ్బా ఎప్పుడో సర్దేశానండి. అయినా ఇంత సడన్ గా మీరు ప్రోగ్రామ్ అంటే రిజర్వేషన్ లేకుండా ఎలా వెళ్తాం? ఏసీ కార్ బుక్ చేసానులే. సరే తాళాలు ఎక్కడ పెట్టారు? డ్రాయర్ లో పెట్టాను. మరి ఎక్కడ ప్లేస్ లేనట్టు అక్కడ పెట్టుకోవడం ఏంటి? నాకు సిగ్గు బాబు, మీరే తీసి ఇవ్వండి. పోసి నీ సిగ్గు తగలయ్యా. డ్రాయర్ అంటే కట్ డ్రాయర్ కాదే, టేబుల్ డ్రాయర్. అదేదో క్లియర్ గా చెప్పొచ్చుగా, నాకు క్లారిటీ కావాలి. తొందరగా తొందరగా. అన్ని నేనే మోసుకురావాలి. మొగుడు ఉన్నాడు కానీ ఎందుకు పనికిరాడు. బ్యాగ్ పట్టుకోండి. అది మా అత్తగారింటికి వెళ్ళింది. ఏదో పండగ కదా, సర్ప్రైజ్ చేద్దామని వచ్చా. వస్తే వచ్చావు కానీ పిచ్చి పిచ్చిగా వేసాలండి మామగారు. పిచ్చి పిచ్చి వేసాలి కాదు అల్లుడు, పులేసం. ఏ మార్కి ఆ మాట చెప్పాలి, ఈ వేషంలోనే బాగున్నారు మా కదా. అయినా ఇదేంటండి, మా నాన్నగారిని అలా నిలబెట్టి మాట్లాడతారు. కూర్చోనన్నాను. పులేకలైనా కుర్చీలో కూర్చుంటుందా మామగారు? మీరు కింద కూర్చోండి. నాన్న కుర్చీలో కూర్చోనా? మీరు కింద కూర్చోండి. కుర్చీలో కూర్చోనా? మీరు కింద కూర్చోండి. కుర్చీలో కూర్చోనా? వెనక్కి సిరిగిపోయేటట్టు ఉంది, నుంచుంటాను సేఫ్ గాని. సర్లే గాని, అక్కడికి ఏం కావాలో చూడు, నేను బజార్కి వెళ్ళి వస్తా. బజార్కి ఎందుకు వెళ్ళు? పండక్కి మీరు ఎలాగ బట్టలు పెట్టలేదు కదా, మేమన్నా కొనుక్కోవాలి కదా. అయ్యో ఎంత మాట, అల్లుడికి బట్టలు పెట్టకుండా ఉంటామా? అది మా బాధ్యత. అల్లుడు ఇచ్చా, ఆర్డర్ ఇచ్చా, వచ్చేస్తున్నాయి. ఆర్డర్ ఇచ్చాడంటే ఇచ్చే ఉంటాడు. ఏంటి ఆర్డర్ ఇచ్చాడు? ముఖం మన కొలతలు అడిగి ఎలా తెలిసి ఇవ్వడానికి మీ నాన్నకి? ఊరుకోడు పులేసానికి ఎవడైనా కొలతలు ఇస్తాడా? పులేసమా? నేను పిచ్చి పిచ్చి వేషాలు అయిను. అల్లుడు పుల్లా చూడాలని నా కోరికలుడు. నేను యాసం వేయకపోయినా పుల్లాగే ఉంటాను మా గారు. ఏంటో ముచ్చట పడుతుంది, పులి వేసం అయినంతే. మా నాన్న ముందు మీరు అలా చెయ్యొచ్చారంటే ఎప్పుడైనా మీ వాళ్ళ ముందు నేను చెయ్యొచ్చానా? మన మామూలు సంగతి ఏంటి? మామూలు అంట. మామూలు ఏంటి? పండగ పైగా పులిసం వేసుకొచ్చాను మామూలు. పైగా చేతులు దురదేసేస్తున్నాయి. దురదేసేస్తే జాలింలో రాసుకో. దాన్ని నన్ను అడుగుతాడేంటా మీ నాన్న? ఊరికినే అడుగుతానే ఏంటి, క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది ఇక్కడ. అవును, పెద్ద శివాజీ గేటప్ వేసాను, క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది ఇక్కడ. సరే ఇప్పుడు నీకు తెలిసిన ఎవరైనా అడ్రస్లు ఉంటే చెప్పు పోని. చెప్పొచ్చు కదా? చెప్తాను, నేను అడుగు తినేవాడు కదా. బొచ్చు పట్టుకుని నాలుగు ఇల్లు తిరుగుతుంటా, నాలుగే అడ్రస్లు చెప్తాను. అలాగే ఉండాలండి. అల్లు అల్లు అల్లు. సరే మీకు బయటకు పదండి, చెప్తాను. ఏంటి ఇప్పుడు మీకు నాలుగు అడ్రస్లు చెప్పాలి అంతే కదా? నువ్వు లోపలికి వెళ్ళి మీ నాన్నకి అడ్రస్లు చెప్తానులే. చెప్తారండి. తిన్నగా వెళ్ళండి, అక్కడ రోజా గారు ఉంటారు, ఆవిడ దగ్గరికి వెళ్ళకండి. ఏ ఎందుకంటే టేబుల్ మీద 10,000 పెడతారు. 10,000 ఇచ్చినట్టే బిహేవ్ చేస్తారు. మీరు నవ్విస్తే ఇస్తా, మీరు ప్రపోజ్ చేస్తే ఇస్తా, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇంటికి వచ్చి వంట తెస్తే ఇస్తా, గిన్నెలు కడిగితే ఇస్తా, తుడిస్తే ఇస్తా అంటారు. మనకు అలవాటే కదా, చేద్దాం. ఓరని కక్కుతుమో తగలయ్యా, నీకంటే ఇంట్లో అలవాటయ్యా. కానీ అవతల 5 టీములు ఉన్నాయి, బాత్రూమ్ కడగడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ ఎవరని చేసినా ఏమి నచ్చలేదు, 10,000 బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోతావిడ. అలా అయితే నేను వెళ్ళను. ఇంకొకటి ఏమన్నా చెప్పు. ఇంకోటి ఏమన్నా అంటే ఇలా పక్కకి వెళ్ళు, అనసూయ ఉంటది. ఇస్తుంది. నెక్స్ట్ వీక్ కలవమని చెప్తుంది. అదేంటి? ఇప్పుడు నెక్స్ట్ వీక్ వెళ్దాం, ఆ తర్వాత వీక్ కలుద్దామని చెప్తుంది. పోనీ అప్పుడు వెళ్దాం, అప్పుడు కూడా షెడ్యూల్ అయిపోయిందని చెప్తుంది. అదేంటది, యాంకర్ కదా, అలవాటు కొద్దీ చెప్తూ ఉంటుంది. అన్ని సార్లు తిరగడం నా వల్ల. ఏమండి నాగబాబు గారిని కలవమని చెప్పండి. నీ కన్ను నాగబాబు గారి మీద పడింది అంటే
తను నాగబాబు గారి మీద లేకపోతే మీరు చెప్తున్నాను నేను మా నాన్నకి అప్పటికి చెప్తూనే ఉన్నాను ఏజ్ తక్కువైనా పర్వాలేదు చదువు తక్కువైనా పర్వాలేదు అలాగే సంపాదన తక్కువైనా పర్వాలేదు అన్నాను కానీ మరి హైట్ తక్కువ ఉన్నాను తెచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు పళ్ళకి చస్తున్నాను మీతో అంటే ఏంటి నేను ఎంత హైట్ ఉంటాను ఆయన అంత హైట్ ఉంటానే కదా పెళ్ళికి నేను ఫోటో పంపించాను పంపేవులే పాస్పోర్ట్ సైజ్ ఫోటో పంపాడు అది బ్లాక్ అండ్ వైట్ చెప్పండి ఇద్దరు కలిసి ముందుకెళ్ళి మొత్తం అందరికి చెప్పండి ఇందు మూలంగా మీకు తెలియజేయడం ఏమైందన్నా మా ఊరు పొట్టోడు కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో మీకు చందాలు కావాలంటే కదా పదండి నేను తీసుకెళ్తాను డా పదండి వస్తున్నాను వచ్చి నీ పని చెప్తా పద హలో అయ్యో 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 చిట్టి తల్లి ఏమే ఏడుస్తున్నావా యాక్టింగ్ చేస్తున్నావా మరి కంట్లో నీళ్ళు లేవమ్మా వాటర్ ప్రాబ్లం నీ క్రియేటివిటీ తగలయ్యా ఆ ఏడు బాబి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు మా నాన్నని మా నాన్నని ఆ మీ నాన్నని జూ పార్కులు తీసుకెళ్లారండి గోల్కొండ గోల్పట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 మరి నాగబాబు గారు రోజా గారు ఈ పండక్కి అల్లుడు గురించి ఏమంటారు రాఘవ సార్ నువ్వు ఎప్పుడు స్టేజ్ మీద పర్ఫామ్ చేసినా నాకు తెలియకుండా నవ్వొస్తుంటది ఎక్సలెంట్ చాలా బాగుంది రాఘవ రోజా గారు నా మీద సెట్ స్టార్ట్ చేశారు చూసావా రావటం రావటమే నమ్మితే ఇస్తా ప్రపోజ్ చేస్తే ఇస్తా కొత్త కొత్త ఐడియాలు ఇచ్చావు ఇంట్లో పాత్రలు తోమితే ఇస్తా చెత్తలు ఉడుస్తా సార్ సో ఎక్కడికైనా వెళ్ళి ఎవరి ఇంట్లోనే ఉందాం అనుకునే టైంలో వాళ్ళే ఎదురొచ్చి మన ఇంట్లో ఉంటే ఎంత చిరాకుగా ఉంటుంది కదా సో అది చక్కగా చూపించారు అది మామగారిని పెట్టి ఆయన డ్రెస్సు అన్ని సూపర్ గా చేశారు ముగ్గురు సూపర్